సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కంప్యూటర్ల ముందు కూర్చొని వేళ్లాడిస్తే చాలు జీతాలు వచ్చేస్తాయనుకుంటారు మీరు, అంది మా చెల్లై చిరాగ్గా. మా ఇద్దరు వాళ్ళకం చూసి అక్కయ్య నవ్వుతూ ఉంది. మా చెల్లెకి ఇంకా కోపం వచ్చేసింది. నీలా ప్రభుత్వ ఉద్యోగాలు దొరకాలంటే కుదురుతుందా ఈ కాలంలో? ఇట్లా పని చేయక తప్పదు మాకు. పనిలో పోటీని, సవాళ్లను ఎదుర్కోవాలి మేము, అంది కొంచెం గర్వంగా. సవాళ్లను ఎదుర్కోవడం అంటే ఎంతో కొట్లాడి సాధించుకున్న హక్కుల్ని పోగొట్టుకోవడం కాదే పిచ్చిమొద్దు, అంది అక్కయ్య ముద్దుగా. అసలు ఈ మేడే ఎలా వచ్చిందో తెలుసా? అక్కయ్య ప్రశ్నకి తెలీదంటూ తలూపాం ఇద్దరం. ఈ కార్యక్రమం చూశాక మేడే గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ మేడే శుభాకాంక్షలు. ప్రతిరోజు వెరైటీ ఫుడ్ ను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ తో రెడీగా ఉందండి. ఆ గెస్ట్ ఎవరో కూడా చూస్తే మీ అందరికి తెలిసిపోతుంది. టీడీపీ నాయకురాలు డాక్టర్ నాగవాణి గారు ఈ రోజు మన అందరి కోసం ఒక ప్రత్యేక వంటను పరిచయం చేయడానికి రెడీగా ఉన్నారు. ముందుగా మేడం ని పరిచయం చేసుకుందాం. నాగవాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీకు మేడే శుభాకాంక్షలు. ప్రపంచ కార్మికులందరికీ, అలాగే ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి, నా సోదర మహిళ మనులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు నేను ఈ సందర్భంగా ఈటీవీ ద్వారా తెలియజేస్తున్నాను. సో మేడే రోజున ఒక స్పెషల్ వంటకం చేసి చూపిస్తాను అని చెప్పారు, అదేంటండి? అటుకుల పొంగలి అండి. అటుకుల పొంగలి అంటే ఇది కూడా నేను ఎలాగ అంటే క్యాజువల్ గా హడావుడిగా వెళ్ళిపోయేటువంటి తరుణంలో మా ఇంట్లో కూడా రోజు ఒకటేనా అని అంటూ ఉంటే ఆ వస్తువును చూసి ప్రయోగం చేసి చేసినటువంటి. అంటే ఇది ఒక కార్మికులకు మాత్రమే కాదు, అందరికీ లైఫ్ ఉన్న అందరికీ కూడా ఉపయోగపడేటువంటి వంట. ఓకే అండి, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? అటుకులు, పెసరపప్పు, ఉప్పు, అల్లం, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, ఇంగువ, మిరియాల పొడి, జీలకర్ర, నూనె, నెయ్యి, కరివేపాకు. మరి ముందు ఏం చేయాలి? ముందు బాణలి తీసుకోవాలండి. తీసుకొని బాణలి తీసుకొని పెసరపప్పు, ఒక కప్పు పెసరపప్పు తీసుకుని, ఒక కప్పు పెసరపప్పు వేసేసి దీన్ని కొంచెం లైట్గా దోరగా వేగేటట్టు వేయించాలి. దోరగా చాలు, మరి మనకి అంటే పచ్చి వాసన రాకుండా. ఓకే, దోరగా వేయించేసి ఇది వేయించే మనకి ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే ఈ పెసరపప్పు వేయిస్తుండగానే అటుకులు కడిగి, 2 కప్పులు అటుకులు కడిగి చల్లిగంటలో వడకట్టుకోవాలి. ఓకే, దాంట్లో ఎలా తీసుకోవాలండి ఇప్పుడు ఇది? ఇప్పుడు మనం కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదమ్మా, 2 కప్పుల అటుకులు తీసుకున్నాం. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, కానీ మరీ ఎక్కువైతే మనకి అటుకులు టేస్ట్ అయితే ఉంటుంది, పెసరపప్పు టేస్ట్ ఉండదు. అందుకని 2 కప్పుల అటుకులు తీసుకుని దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి 2 సార్లు. పెసరపప్పు నీళ్లు పోసేద్దాం, ఇంకా వేగిపోయింది కాబట్టి దీంట్లో మనం గెస్సింగ్, 4 కప్పు తీసుకున్నాం కాబట్టి 4 కప్పుల దాకా పెసరపప్పు ఉడకడానికి అవకాశం ఉండేటట్టు నీళ్లు తీసేసుకుంటే అది ఉడుకుతూ ఉంటుంది. అట్లా మొత్తం కూడా వడకట్టేసుకోవాలి. వడకట్టేసుకోవాలి, పొడి పొడిగా అయిపోతుంది. కొంచెం నూనె కూడా వేద్దామండి. దీనిలో వేస్తే నూనె ఉడికేటప్పుడు వేస్తే ఏంటంటే పెసరపప్పు అటుకులు మనకి చేతికి అంటుకో, ముద్ద ముద్దగా అయిపోకుండా చేతికి అంటకుండా ఉంటుంది అనమాట. జస్ట్ 1 స్పూన్ 2 స్పూన్లు మన ఇష్టం ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు ఫస్ట్, ఉప్పు వేస్తే పప్పు ఉడకదు. ఓకే, ఉడికిపోయిన తర్వాత వేయాలి ఉప్పు కొంచెం. తర్వాత అల్లం, చిన్న చిన్న అల్లం ముక్కలు, అల్లం ముక్కలు, అన్నీ పచ్చివే, అలా ఏమీ వేయించుకోకర్లేదు. పచ్చిమిరపకాయలు మనం కారం తినగలిగినంత. ఓకే, మిరియాల పొడి మనకి కొంతమంది మిరియాలు ఇష్టంగా ఉంటుంది అనుకుంటే మిరియాలనే లైట్గా దంచి అంటే పలుకు మరి పలుకు మరి పంటి కిందకు వస్తుంది అనుకుంటే పౌడర్ వేసుకోవచ్చు. జీలకర్ర మాత్రం కొంచెం ఎక్కువ వేయాలి, పూన్ జీలకర్ర ఉంటే ఆ టేస్ట్. నెక్స్ట్ ఇంకా కరివేపాకు కూడా మనం పచ్చడి వేసుకోవచ్చు.
ఇక ఇప్పుడు ఈ అటుకులు మనం ఆరబెట్టుకున్నాం కదా, తడిపి వడగట్టేసిన అటుకులు అటుకులు వేసేసి దీన్ని ఇంకా కలిపి మిక్స్ చేసేయడం. ఏమైనా ఇప్పుడు మూత పెట్టాను, మూత పెడదాము, సిమ్ లోనే ఉంచండి. ఓకే, మూత పెట్టి ఎంతసేపు ఉంచాలండి? ఒక్క 2 నిమిషాలు ఎక్కువసేపు ఇది కాకుండా మళ్ళీ అటుకులు ఎక్కువసేపు ఇదైనా కూడా గట్టిగా అయిపోతుంది. ఓకే, తర్వాత సాధారణ 1 or 2 minutes ఉంచేసి తీసేయండి. ఇప్పుడు ఒకసారి బాణీలో నెయ్యి వేసేసాము, ఇది వేయించుకోవాలా? ఓకే, నెయ్యి వచ్చేసి తొందరగా అయిపోవాలంటే మనం చిన్న కుక్కర్లో కూడా చేసుకోవచ్చు.